నమస్తే అండి, నా పేరు పాషాన నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన లప్పలి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జనిన్ కార్ తెలంగాణ కార్ బజార్ అవుతుందండి. ఈరోజు ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది. ఈరోజు హ్యుందాయ్ క్రెటా అయితే ఫర్ సేల్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. ఢిల్లీ కార్ అండి, ఢిల్లీ కార్లకైతే ఫైనాన్స్లు అయితే రావు. ఢిల్లీలోనే ఉంటాయి కార్లు. ఢిల్లీ కార్లు ఏది పెట్టినా సరే మన ఆఫీస్లో పెట్టినా అయితే అక్కడ తెచ్చిన అయితే ఆఫీస్లో ఉంటాయి, కానీ ఇక్కడ ఢిల్లీలో పెట్టిన ఏ కార్ అయినా సరే ఢిల్లీలోనే ఉంటుంది. వీడియోలో చూసుకున్నా లేకపోతే మీరు లైవ్లో వచ్చి లైవ్లో చూసుకున్నా సరే చూసుకొని రేట్ ఫైనల్ చేసుకొని పూర్తి పేమెంట్ ఇచ్చిన తర్వాత వెహికల్ అనేది మా చేతికి ఇస్తారు. ఎందుకంటే చాలామంది సూర్యాపేటకు వస్తుందా, మీ ఆఫీస్కి వస్తుందా, ఎక్కడ ఉంది బండి అని చెప్తున్నారు. కారు ధర వేరుంటుంది, ప్లస్ మా కమిషన్ వేరుంటుంది, కంటైనర్ ఛార్జెస్ వేరుంటాయి. ఒకవేళ మీరు వచ్చి ఓనర్ గారితో మాట్లాడుకొని ఓనర్కి డీల్ ఫైనల్ చేసుకొని అతనికి ఇచ్చే డబ్బులు అతనికి ఇచ్చేసి మీ వెహికల్ మీరు తీసుకొని మా కమిషన్ మాకు ఇచ్చి మీ వెహికల్ మీరు తీసుకెళ్ళొచ్చండి. ఎన్వోస్ అనేది మా రెస్పాన్సిబిలిటీ, మేము తీసుకుంటాం, మేము ఇస్తాం. అదండి వెహికల్ స్టోరీ. ఓకే అండి, కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఇది హ్యుందాయ్ క్రెటా 1.4 ఎస్ ప్లస్ వేరియంట్ అండి. హ్యుందాయ్ క్రెటా 1.4 ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ఎక్స్ కాదు ఎస్ ప్లస్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది 1400 సీసీ, 79,000 కిలోమీటర్ తిరిగిందండి. జెన్యున్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది బండికి. ఈ కారు ఓనరు వచ్చేసి స్విట్జర్లాండ్ అదే ఏదో ఉండే ఏదో బయట కంట్రీలో ఉంటారండి. వెహికల్ అయితే 1 సంవత్సరం నుంచి పక్కే ఉంది. ప్రస్తుతానికి 3-4 రోజుల క్రితమే ఓనర్ అయితే రావడం జరిగింది. వెహికల్ అయితే ఫర్ సేల్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. వెహికల్ ఒకసారి చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే కింద డ్రైవర్స్ నెంబర్ ఉంటే కాల్ చేయండి. ఓకే అండి, చూడొచ్చు హ్యుందాయ్ క్రెటా 1.4 ఎస్ ప్లస్ డీజిల్ బండి అండి. ఫస్ట్ ఓనర్ కారు 2017 మోడలు, 79,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి బండికి. లాస్ట్ సర్వీస్ వచ్చేసి 22 or 23 అన్నాడు, నేనైతే చెక్ చేయలేదు. మీరు ఎవరైనా చెక్ చేసుకుంటా అంటే చెక్ చేసుకోవచ్చు. ఆర్సీ కార్డు పంపించమంటే పంపిస్తాను. ఓకే అండి, కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఇక వస్తూనే ఉంటాయిలే, అవి తప్పదు. అది టైంపాస్ కాల్స్ అనేది వస్తూనే ఉంటాయి. అది నువ్వు ఎన్ని వీడియోలో చెప్పినా అవి వస్తూనే ఉంటాయి. కానీ ఓకే అండి, కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఫ్రంట్ వ్యూ చూడొచ్చు, ఈ చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి. ఈ బంపర్ గింపర్ టచ్అప్లు అయితే చేయించడం జరిగింది, ఓనరే చేపించి పెట్టడం జరిగింది. ఇంతకుముందు చెప్తానే నేను స్క్రాచెస్ మీద ఉంటాయితే బండి అమ్ముడుపోదని చెప్పిన, టచ్అప్లు కూడా చేపియండి, చేపించి పెడితే బండి అమ్ముడుపోతుందని చెప్పడం జరిగింది. చేపించి పెట్టిండు. ఫ్రంట్ వ్యూ అండి ఇది. హెడ్ ల్యాంప్స్ వచ్చేసి 90 నుంచి 95% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కూడా 90% ఉన్నాయి. గ్రిల్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ ఉంది. బానట్ మీద చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి, అంటే అది దగ్గర నుంచి చూస్తేనే కనపడతాయి. మీకు కనపడుతుంది అనుకుంటున్నాను నేను. ఈ కుక్క బా చేసిన పని ఇది. వీళ్ళ కుక్క ఉంది, కుక్క చేసిన పని ఇది. 2015 5 నెలల రిజిస్ట్రేషన్ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. ఎగ్జామ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి. టైర్స్ కండిషన్ వచ్చేసి డిస్క్లే వస్తాయండి, అలవెల్స్ రావు. ఎస్లో ఎస్ ప్లస్లో ఎస్ఎక్స్ నుండి అలవెల్స్ రావడం జరుగుతుంది. ఇది మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఈ ప్లస్ అంటే బేస్ వేరియంట్, ఇది మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. నా 5x5 టైర్లు కూడా 40-50% ఉన్నాయి స్టెప్నీతో సహా బండి టైర్లు. ఇది బండి స్టోరీ. డోర్లు చూడవచ్చు, పేస్టింగ్ కంప్లీట్ ఒరిజినల్. యాక్సిడెంటల్ అనేది ఉండదండి, దయచేసి అర్థం చేసుకోండి. యాక్సిడెంటల్ అనేది ఉండదు వెహికల్కి. నాన్ యాక్సిడెంట్ బండి అని చాలామంది అడగడం జరుగుతుంది. యాక్సిడెంట్ అనేది ఉండదు, 100% గ్యారంటీ. పంచర్ చూసుకోవచ్చు, ఏ కారు పెట్టినా సరే యాక్సిడెంట్ అనేది రిపోర్ట్ అస్సలే ఉండదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ పంచర్స్ గించెస్ చూపించినా చూపించకున్నా, మీకు ఈ వీడియోలో అవ్వపడకున్నా యాక్సిడెంట్ అనేది ఫుల్ గ్యారంటీ మేము. అది ఒక్కటి గమనించండి, ఏ కారు అమ్మినా సరే, ఈ కారు అని కాదు ఏ కారు అయినా సరే. పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ చూడవచ్చు, కంపెనీ లేబుల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది. 2 ఎయిర్ బ్యాగులు వస్తాయండి ఇందులో. ఇంటీరియర్ వ్యూ చూడవచ్చు, మాన్యువల్ ట్రాన్స్మిషన్, కంపెనీ ఫిట్టెడ్ స్టీరియో ఉంది. ఇంటీరియర్ మళ్ళీ ఒకసారి చూద్దాం.
లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ చూడవచ్చు, కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ పేస్టింగ్ ఎక్కడికక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ చిన్నగా లైట్గా రస్ట్ వచ్చింది, ఇక్కడ చిన్నగా అంటే అది లోపడానికి పోలేదు కానీ బయటనే. బండి పక్కకు ఉంది కాబట్టి బాడీ లైనింగ్ చూడొచ్చండి, బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్. సీట్ కవర్స్ వచ్చేసి 100కి ఒక 90% సీట్ కవర్స్ ఉన్నాయండి చూడవచ్చు. హామ్ రెస్ట్ కూడా ఉంది, రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఛార్జింగ్ 12 అవర్స్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. టైర్లు ఒక 40-50% ఉన్నాయండి టైర్లు. వెనకాల టైర్లు చూడొచ్చు, సారీ రియర్ వ్యూ చూడొచ్చు, ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు, నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్. డిక్కీ జాయింట్స్ కానీ క్వార్టర్ ప్యానల్ పంచర్స్ కానీ ఇవన్నీ మీరు తెలవకపోతే దయచేసి ఎవరికైనా చూపించుకోండి. యాక్సిడెంట్ అలా నాన్ యాక్సిడెంట్ అలా అని అడుగుతున్నారు కొంతమంది, అలాంటివి ఉండవండి, ఇవన్నీ చూపించేది దాని గురించే. ఎవరైనా తెలిసిన వాళ్ళకు వీడియోలు చూపించుకోండి, వాళ్ళే ఆటోమేటిక్గా చెప్తారు యాక్సిడెంట్ అనే నాన్ యాక్సిడెంట్ అనేది. కంప్లీట్ ఒరిజినల్ అండి, లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్, డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి దీనికి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదండి, లైట్గా రస్ట్ వచ్చింది చూడొచ్చు, లైట్గా రస్ట్ ఉంది కానీ యాక్సిడెంట్ అయితే ఎక్కడ లేదు, డెంటింగ్ పెయింటింగ్ ఏది లేదు చూడొచ్చు. ఒకసారి పేపర్ కొట్టించుకొని పైనంగా యాంట్రెస్ట్ కోటింగ్ అనే ఉంటుందండి డిక్కీలో వేస్తారు, అది వేపించుకుంటే బాగుంటుంది. అండర్ బాడీకి పైన ఇది ఈ స్టెప్ని స్పేస్లో రెండింటిలో వేసుకుంటే బాగుంటుందండి, లైఫ్ ఉంటుంది వెహికల్. ఇంటీరియర్ వ్యూ చూడొచ్చు లోపలంగా, రైట్ సైడ్ వ్యూ అండి, ఎక్కడ స్క్రాచెస్ కానీ రెంట్స్ కానీ ఎక్కడ లేవు. టైల్ ల్యాంప్స్ పగిలినాయండి చూడొచ్చు, మీకు కనపడకపోవచ్చు టైల్ ల్యాంప్స్ అయితే పగిలి ఉన్నాయి. కేట్ వచ్చినాయి లెఫ్ట్ సైడ్ కూడా, కేట్ వచ్చింది రెండు కూడా. డోర్ కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. బాడీ లైన్ కూడా కంప్లీట్ ఒరిజినల్. డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్, 4x4 పవర్ విండోస్, చైల్డ్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంటు ఉంటుంది, చాబీ స్టార్ట్ వస్తుంది. $78,950 మ్యూజిక్ సిస్టమ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. $78,955 అంటే $79,000 వేసుకోండి. మీటర్లు కూడా క్లస్టర్లు కూడా ఎటువంటి వార్నింగ్ లైట్లు కానీ ఏది లేదు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి, ఇది బేస్ వేరియంట్ నుంచే స్టీరింగ్ కంట్రోల్స్ అనేది రావడం జరుగుతుంది. స్టీరియో కంట్రోల్స్, మొబైల్ కంట్రోల్స్, మోడ్ కంట్రోల్స్, ట్రిప్పు అన్నీ ఉంటాయి. మాన్యువల్ ఏసీ ఉంటుంది, ఆటో క్లైమేట్ రాదు ఇందులో. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది, ఆఫ్టర్ మార్కెట్ కాదు, మాన్యువల్ ట్రాన్స్మిషను, 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషను, రివర్స్తో కలిపి 7 gears ఉంటాయి ఇందులో. గేర్లు పర్ఫెక్ట్ పడుతుంది, బండి అయితే పర్ఫెక్ట్ ఉందండి, వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఇది సస్పెన్షన్ కానీ ఏదైనా గుంటలు ఎత్తేసినా కూడా చిన్న సౌండ్ కూడా రావట్లేదు, అంత పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ 12 volts ఛార్జింగ్ సాకెట్ ఒకటి వస్తుంది, యాక్స్ కేబుల్, యూఎస్బి, రెండు ఎయిర్ బ్యాగులు, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇంటీరియర్లో చూడవచ్చు సన్ ప్యాడ్ కవర్స్ కూడా అట్నే ఉన్నాయి, రీడింగ్ లైట్ ఇది అంతా యాజ్డీస్గా ఉంటుంది అన్ని కార్ల లెక్క. ఏసీ మాత్రం చిల్డ్ ఉందండి, ఉండండి స్టార్ట్ అయినా కూల్ అయిపోద్ది బండి పోయేసరికి. ఇంజన్ పొజిషన్ చూడొచ్చు, ఇంజన్ ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది, బ్యాక్ కంప్రెసర్ కానీ ఇది లేదు చూడొచ్చు. బానెట్ పట్టి కూడా కంపెనీ లేబుస్తో యాజ్ డీస్ ఉంది, అంతా ఒరిజినల్ ఉంది.
వ్యాపారం కూడా కంప్లీట్ వచ్చినారు. రైట్ సైడ్ వ్యాపారం కూడా కంప్లీట్ వచ్చినారు. బానట్ కూడా కంప్లీట్ వచ్చినారు చూడవచ్చు. ఎక్కడ ఎటువంటి డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు, ఏది లేదు. బానట్ ఒరిజినల్ ఉంది. ఓకే అండి, వెహికల్ చూశారుగా. మళ్ళీ ఒకసారి నేను డీటెయిల్ చెప్తున్నాను. హ్యుందాయ్ క్రెటా 1.4S+ అండి ఇది. 1.4S+ డీజిల్ కారు, 20+ మైలేజ్ ఇస్తుంది. ఇది మంచి మైలేజ్ వస్తుంది 1.4 కాబట్టి. 1.6తో పోల్చుకుంటే 1.4 అనేది మైలేజ్ 22 అబోవ్ ఇస్తుంది. ఇది మైలేజ్ మంచి మైలేజ్ ఇస్తుంది. 2017 మోడల్, ఫస్ట్ ఓనర్ కారు, 79,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది. మీకు బండి నెంబర్ కూడా షో చేస్తున్నా. బండి నెంబర్ ఏమి నేను మాస్క్ అది చేయట్లేదు. ఎవరైనా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలన్నా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2017 మోడల్ అండి, ఇది ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఇన్సూరెన్స్ అయితే లేదు, అయిపోయింది. మీరు ఎవరైనా తీసుకుంటే మీరే కట్టుకోవాల్సి వస్తుంది ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ నాట్ అవైలబుల్. 2 తాళాలు ఉన్నాయి. కారు ఢిల్లీలో ఉందండి. ఢిల్లీ ధర వచ్చేసి 7 లక్షలు అడుగుతుంది, కానీ 6,70,000 ఇదే ఫిక్స్డ్ రేటు. ఈ రేటుకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.